లియో మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు. గత వీడియోలో ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో బైబిల్ చదవడం గురించి మనం నేర్చుకుందాం. సో సిస్టర్, బైబిల్ ఎలా చదవాలి, అంటే ఇన్ని చాప్టర్స్ చదవాలి అని ఏమైనా ఉందా? రోజులో మనం బైబిల్లో ఇన్ని చాప్టర్స్ చదవాలని రూల్ ఏం లేదు. చాలామంది ఏం చేస్తారంటే, వన్ ఇయర్లో మొత్తం బైబిల్ కంప్లీట్ చేయాలంటే ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ చేసేయచ్చు అని ఫాస్ట్గా చదువుతూ వెళ్ళిపోతారు. అంటే చాలామంది న్యూస్ పేపర్ చదివినట్టు చదివేస్తుంటారు. బైబిల్ని కంప్లీట్ చేయాలని అనుకోవడం మంచిదే, కాకపోతే మనం ఎంత ఎక్కువ చదవమన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకున్నామన్నదే ఇంపార్టెంట్. కాబట్టి నేను సజెస్ట్ చేసేవి ఏంటంటే, మీకు ఉన్న టైం బట్టి ఒక ప్యాసేజ్ని కానీ ఒక చాప్టర్ని కానీ సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు సెవరల్ టైమ్స్, అంటే ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఒకవేళ ఎక్కువ భాషలు వచ్చినట్లయితే, అంటే ఇంగ్లీష్ కానీ వేరే భాష ఏమైనా వస్తే ఆ ట్రాన్స్లేషన్స్లో కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేసినట్లయితే, మీరు ఒక ప్యాసేజ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఆ విధంగా మీరు చదివినట్లయితే ఆ ప్యాసేజ్లో కనీసం ఒక్క వర్డ్స్ ద్వారానైనా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్క వచనమైనా మనల్ని కదిలిస్తుంది. సో ఆ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే, మనం సాధారణంగా ఎవరితోనైనా చాట్ చేసినప్పుడు వాట్సాప్లో మనం చాట్ చేస్తే మనకి ఇష్టమైన మెసేజ్ ఉంటే మనం స్టార్ చేసుకుంటాం, అలాగే ఇన్స్టాగ్రామ్లో లైక్ చేస్తాం. అలానే దేవుడు బైబిల్ని మనకి ఇచ్చాడంటే ఇది ఒక ప్రేమ లేఖ, దేవుడు రాసిన ప్రేమ లేఖ. సో దేవుడు రాసిన ప్రేమ లేఖలో మనకి ఆ రోజు దేవుడు మనతో మాట్లాడాడు అనిపించిన ఆ వర్స్ని మనం అండర్లైన్ చేసుకుని ఆ రోజంతా ఆ వచనాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా దేవునికి మనం ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. సో సిస్టర్, కొత్తగా బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి బైబిల్? సో ఇప్పుడు కొత్తగా బైబిల్ చదవటం స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మీరు గాస్పల్స్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇవి యేసుక్రీస్తుని సెంటర్ చేసి ఉంటాయి కాబట్టి, యేసుక్రీస్తు గురించి ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు సువార్తలు చదివితే బాగుంటుందని అనుకుంటున్నాను. కొత్తగా బైబిల్ చదవటం స్టార్ట్ చేసిన వాళ్ళు గాస్పల్స్ కానీ కీర్తనలు కానీ చదివితే బాగుంటుంది. సో సిస్టర్, యవనస్తులకి ఉపయోగపడే బుక్ బైబిల్ ఏమైనా ఉందా? యవనస్తులకి ఉపయోగపడేదైతే నాకు తెలిసి సామెతలు యవనస్తులకి బాగా ఉపయోగపడుతుంది. సో యవనస్తులు ప్రతిరోజు సామెతల గ్రంథం చదవడం చాలా మంచిది. సో సిస్టర్, ఈ రోజుల్లో చాలామంది టైం లేక డైలీ ప్రామిసెస్ ఒకటే చదువుకుంటారు కదా, సో దాని గురించి మీరేమంటారు? సో నేను చెప్పాను కదా, మనం దేవునితో సమయం గడపడంలో మనం దేవునితో మాట్లాడటం ఎంత ఇంపార్టెంటో దేవుడు మనతో మాట్లాడటం కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో బైబిల్ చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేసేటప్పుడు మన అవసరాలని చెప్పి పెద్దగా ప్రార్థన చేస్తాం, కానీ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడినప్పుడు మరి దేవునికి మనం సమయం ఇవ్వక్కర్లేదా? సో మనం బైబిల్ కూడా ఎక్కువ సమయం చదవాలి. సో సిస్టర్, చాలామందికి బైబిల్ అవైలబుల్గా ఉండదు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం చూసినట్లయితే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్లో బైబిల్ యాప్ ఉంటుంది. సో మనం బైబిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మనకు బైబిల్ అవైలబుల్గా లేనప్పుడు, మనం దూరంగా ఉన్నప్పుడు కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ మనం బైబిల్ చదవడానికి అది ఉపయోగపడుతుంది. సో సిస్టర్, చాలామంది బైబిల్ ఫిల్మ్స్ చూడొచ్చా లేదా అని అడుగుతున్నారు, అది దాని గురించి మీరేం చెప్తారు? డెఫినెట్గా బైబిల్ ఫిల్మ్స్ చూడొచ్చు, ఎందుకంటే బైబిల్ ఉన్న చాలా స్టోరీస్ ఇప్పుడు మన ప్రెజెంట్ ఫేస్ చేసే సిచ్యువేషన్కి, సర్కమ్స్టాన్సెస్కి చాలా సిమిలర్గా ఉంటాయి. ఆ బైబిల్ కథల్ని మనం అర్థం చేసుకున్నట్లయితే వాటి నుంచి మనం చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్సే మనం కూడా మన డైలీ లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటాం. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు మనం మన జీవితంలో అన్వయించుకుని అలాంటి తప్పులు మనం చేయకుండా ఉండడానికి అవి ఎంతో కొంత ఉపయోగపడతాయి. సిస్టర్, లాస్ట్ క్వశ్చన్, బైబిల్ చదవడం గురించి బైబిల్లో ఏమన్నా వర్స్ ఉందా? ఎస్, ప్రకటన గ్రంథం 1:3 మనం చూద్దాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. దేవుని రాకడ సమయం సమీపించింది కాబట్టి వాక్యాన్ని చదివేవారు, అలా వాక్యాన్ని గైకొని వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మానక ప్రార్థన చేయాలి, అంతేకాకుండా మానక బైబిల్ కూడా చదవాలి.
సో థ్యాంక్ యూ సిస్టర్ మీ విలువైన మాటలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో బైబిల్ చదవడం గురించి మీరు విన్నారు కదా, ఆ విధంగా మనం బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ వాటిని మన జీవితంలో అన్వయించుకుంటూ దేవుళ్ళ ముందుకు కొనసాగుదాం. మొదటి దశలో పాపానికి లోబడకుండా ఉండడానికి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం చాలా ముఖ్యం కాబట్టి ఆ విధంగా మనం చేస్తూ పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉందాం. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, సమయం ఉంటే మా దగ్గర కొన్ని బైబిల్ ప్లాన్స్ ఉన్నాయి, ఆ లింక్ని మేము క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.